నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే మనం సింగర్ మన విషయంలో లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం ఇద్దరు పిల్లలు ఏదో ఒక మిస్టేక్ చేశారు పరారీలో ఉన్నారు పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు ఏంటి ఈ కేసు గురించిన అప్డేట్స్ ఈ చెన్నైలో అలప్పాక్కం అనే ఏరియాకి కృపాకర్ ఒక అబ్బాయి చెందినవాడు ట్వంటీ ఇయర్స్ పిల్లడేవాడు నెక్స్ట్ మధుర వయల్ అక్కడికి చెందినటువంటి ఇంకో అబ్బాయి సిక్స్టీన్ ఇయర్స్ ఆ పిల్లోడు ట్వంటీ అండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లడు ఒకడేమో అలప్పాకానికి చెందినోడు ఇంకొకడు మధురవాయల్ వీళ్ళు వాక్కం అనే ఏరియాలో శ్రీదేవి కుప్పం అనే ఒక ఏరియా ఉంది అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ నేర్చుకోవడానికి రోజు వస్తాడు బేసికలీ అది ఇప్పుడు ఆ వలసరివాకం ఏరియాలో ఇప్పుడు మనకి మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ సొసైటీ ఉందా అక్కడక్కడ ఉంటాయి కదా నెట్లు అట్లా ఇక్కడ ఆ ఏరియాలో కొంచెం ఇవన్నీ ఉంటాయి బ్యాడ్మింటన్ నేర్చుకునే ఫుట్బాల్ అవన్నీ అక్కడ ఈ పిల్లలు ఇద్దరు ఎక్కడెక్కడ నుంచో రోజు నేర్చుకోవడానికి వస్తారు సాయంత్రం ఆ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఏదన్నా టిఫిన్ సెంటర్లు అవి ఇవి ఫుడ్ సెంటర్ ఉంటే అక్కడ కాసేపు నిలబడి ఆ కబూర్లు ఈ కబుర్లు తర్వాత ఓకే బాయ్ బాయ్ అని చెప్పి ఎటువంటి వెళ్ళిపోవడం ఇది వీళ్ళ రెగ్యులర్ ఇది ఈ టైంలో మన వీళ్ళెవరు రఫీ అండ్ షకీర్ మన మనో గారి పిల్లలు ఓకే వీళ్ళకి ఇంకా ఫ్రెండ్స్ మళ్ళీ జహీర్ అని ఒకడు విఘ్నేష్ అని ఒకడు ధర్మ ఈ ఐదుగురు ఏం చేశారంటే ఆ టైంలో అక్కడికి వచ్చారు బ్యాట్లు పట్టుకొని హాకీ బ్యాట్లు పట్టుకొని జోస్ సినిమాలో వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళు అలా పట్టుకొని వచ్చారు ఎందుకు అక్కడికి అలా రౌడీజం చేయడానికి వచ్చారు అంటే పాపం వాళ్ళు నిజంగా చెప్పాలంటే రౌడీజం చేయడానికే రాల రీల్ చేసుకోవడానికి వచ్చారు అక్కడ వాళ్ళందరినీ బెదిరిస్తున్నట్టు ఏదో చేసినట్టు ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నారు మరి ఐదుగురు ప్రాంక్ చేస్తే వీడియో తీసేది ఎవరు అక్కడ ఎవడో ఒకరు లేరా పా అనుకునే వచ్చారు వీళ్ళు కూడా ఆ ఎవరో ఒకరు కాస్తే వీళ్ళిద్దరిని అడిగారు ఒరే బాబులు ఇద్దరు ఇలా రండి అని మేము ఇలా ఏదో ఎలగబెట్టాలనుకుంటున్నాం నువ్వు నుంచి నువ్వు ఇటు నుంచి నువ్వు ఇలా పైనుంచి నువ్వు కింద నుంచి మాకు వీడియోలు తీసి ఇవ్వు ఈ వ్యవహారం అయిన తర్వాత మేము చూసుకుంటాం మాకు మళ్ళీ పంపాలి వాట్సాప్లో వాళ్ళు ఇప్పుడే నేను ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయింది బ్రో మేము ఫుల్ టైర్డ్ మా వల్ల కాదు జస్ట్ ఏదో అలా వాడు అటు వెళ్ళాలి నేను ఇటు వెళ్ళాలి సో అందుకని చెప్పి ఇక్కడ అట్లా మీటింగ్ అయ్యాము ఫుల్ టైర్డ్ వీ హ్యావ్ టు గో టు మై హోమ్ అని చెప్పేశాడు అలా ఎలా కుదురుతుంది వీళ్ళు ఇప్పుడు తాగేసి ఉన్నారు మళ్ళీ వీళ్ళకి ఆ రీల్స్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది అంటే తాగేసి వచ్చారు నేను గొడవ చేయడానికైతే రాలా బట్ అది గొడవే అయ్యింది ఓవరాల్గా అలా కుదరదు నువ్వు ఖచ్చితంగా చేయాలి ఏ ఇవేంటి ఎలా చేయమంటున్నావు వాట్ ఈస్ దిస్ అని చెప్పి ఒక రెండు మాటలు గట్టిగానే అన్నారు నేను ఎందుకు చేయాలిరా బాబు మీకు అని వీళ్ళకి మండింది రఫియల్లో ఒకటి బీకాడు వీడిని తర్వాత షకీర్ వచ్చి వీడిని ఒకటి బీకాడు ఎందుకు రా కొడుతున్నాం అన్నందుకు మరి వీళ్ళిద్దరు కొట్టినప్పుడు మేమెందుకు కామ్గా ఉండాలి మేము కూడా రౌడీజం చేయడానికి వచ్చాం కదా ముగ్గురు పిల్లలు కూడా కిందేసి మీదేసి కొట్టేశారు వీళ్ళని అండ్ అందులో జహీర్ అనేవాడికి కొంచెం కోపం ఎక్కువ అనుకుంటే వాడి చేతిలో ఉన్న దాంతో కూడా కొట్టాడు పాపం చిన్న పిల్లలు వాళ్ళు ట్వంటీ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అలా ఇక్కడ ఇక్కడ కాళ్ళ మీద కొట్టేసరికి వాడిని కల్పాకం అనే ఏరియాలో కల్పాకం అనే ఏరియాలో హాస్పిటల్లో చేర్చారు వాడిని ఎక్కడ తల మీద ఒకటేసారు మెడ మీద వేసారు అండ్ ఇక్కడ వీపు వెన్ను దగ్గర ఒకటి కొట్టారు పిల్లలు కదా లేత చేయరు మళ్ళీ వాడేదో అప్పుడే ఫుట్బాల్ మ్యాచ్ ఆడి రిలాక్స్ అవుదామంటే వీడిష్టం ఉన్నట్టు కొట్టేశాడు వాడిని కొంచెం సీరియస్గా అంటే కదల్ మరీ అంటే చావు బతుకుల్లో అయితే లేడు కొంచెం కదలలేని పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ఓ నెల రోజుల వరకు వాడు ఫుట్బాల్ ఆడలేడు అంత ఫిట్గా ఉండలేడు కదా అది జరిగింది సో ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే ముగ్గురు దొరికారు ఇద్దరు దొరికారు ముగ్గురు ఫరారీ ఆ కొట్టిన జహీరు ఈ రఫీ షకీర్ వీళ్ళిద్దరు ఈ పిల్లలు మొత్తం పోతే ఆ విఘ్నేశ్వరును ధర్మ అక్కడే ఉన్నారు పోలీసులకు పట్టించారు చూసేవాళ్ళు ఎలా అంటే అది ఉన్నాయి సీసీటీవీ ఇప్పుడు వీళ్ళు రీల్స్ చేసుకోవాలి అనుకున్నారు ఏదో రకంగా నిజంగానే రికార్డ్ అయింది కాకపోతే అది క్రైమ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రాంక్ కాస్త క్రైమ్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి అని చూస్తున్నారు ఫరారీలో ఉన్నారు ఈ ముగ్గురు ఎవర్రా బాబు వాళ్ళు అంటే సింగర్ మనో వాళ్ళ పిల్లలు ఇద్దరు అని చెప్పాడు మనో ఎందుకు వచ్చాడు ఇప్పుడు మధ్యలో పాపం పిల్లలు చేసే నేరాలకి ఎప్పుడు తల్లిదండ్రులు బాధ్యులు కాదు బట్ అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు సింగర్ మనో కొడుకులు అంటే తాగేసి రోడ్ల మీద రచ్చ చేశారంట సింగర్ మనో కొడుకులు తాగేసి రోడ్ల మీద కొట్టారు రౌడీజం చేశారు ఈ రకంగా వెళ్తుంది సింగర్ మనో పిల్లలు అనేసరికి పాపం ఆయనకి ఆయన ఎంత క్యూట్గా ఉంటాడో మనకు తెలుసు ఊ అన్నాడు ఆ అండు సరదా కూర్చొని చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటాడు ఈవెన్ ఇప్పటికీ ఎస్ వి బాలసుబ్రహ్మణ్యం గారు లేరు అంటే తర్వాత ఇప్పుడు పెద్ద సింగర్ ఎవరైనా ఉంటే ఆయనే మనకి ఇంకెవరు లేరు అండ్ అలాగే రజనీకాంత్ గారికి ఇప్పటికీ కూడా ఆయనే ఇవ్వాలి వాయిస్ అంతే అది అదొక రూల్ ఇచ్చే మరి అదే ఈయనకి ఇస్తారు సో ఇట్లా ఉండే క్రమంలో సడన్గా ఇలా పిల్లలు ఇలా అంట అలా అంట అనేసరికి ఆయన కొంచెం ఏదో తలవంపుల్లాగా అనిపించింది వీళ్ళు రౌడీజం చేయడానికి రాలేదు కరెక్టే అక్కడ గొడవ అయింది కరెక్టే నువ్వు తాగి రావడం కూడా తప్పేగా అక్కడికి నువ్వు తాగే అక్కడికి ఏదో ఫ్రాంక్ చేద్దాం అనుకున్నావు నువ్వు ఫోన్ ఒకవేళ అదే తాగుడు ఎక్కువయ్యి నిజంగా రౌడీజమే చేయాలని నీకు అనిపిస్తే ఫ్రాంక్ కాస్త నిజమే చేయాలనిపిస్తే అక్కడ ఎన్ని అద్దాలు బగలగొట్టేవాడివి ఇంకెంతమంది తలహాలు బగలగొట్టేవాడివి అంతే కదా ఇప్పుడు నువ్వు అడిగే ఒరే వీడియో తీయరా అంటే వాడు దినందుకు వాడిని కొట్టావు అంటే వాడెందుకు తీయాలి నీ వీడియోలు వాడు ఎక్కడి నుంచో వీడెక్కడినుంచో వచ్చారు అక్కడికి జస్ట్ ఫుట్బాల్ ఆడేసి వెళ్ళిపోదామా అని ఇది ఓవరాల్గా జరిగింది ఇలా తరచూ ఇలాంటి గొడవల్లో వీళ్ళు ముందు గతంలో కూడా కాలేజీల్లో అక్కడిక్కడ ఇలాంటి గొడవలు బోల్డ్ అన్నీ ఉన్నాయంట కాకపోతే ఇప్పుడు అది పబ్లిక్లో చేసేసరికి కేసు అయింది కాలేజీలో కంప్లైంట్స్ ఉన్నాయి బోల్డ్ అన్ని సస్పెన్షన్లు ఉన్నాయి తర్వాత మళ్ళీ చేర్చుకోవడాలు ఉన్నాయి గారు వెళ్ళి బాబు బాబు ప్లీజ్ బాబు ప్లీజ్ నా మోహన్ చూసేనా ఇలాంటివి ఉన్నాయంట ఇంకెంతమందికి ఇప్పటిదాకా తెలియదు ఈ వేషాలన్నీ ఇది జరిగింది థ్యాంక్ యూ అండి